హాయ్ వ్యాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చూపిస్తుంది సత్యనారాయణ స్వామి కథ. మేము మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో, అంటే మా నాన్న వాళ్ళు ప్రతి సంవత్సరము అందరూ కలిసే పూజ చేసుకుంటారు. అంటే మా నాన్న వాళ్ళకు వచ్చి కేదారేశ్వరి వ్రతం ఉంటుంది, ఆ తర్వాత సత్యనారాయణ స్వామి కథ కూడా చెప్పించుకుంటాను. చూసారు కదా ఏ విధంగా అంటే దానికి అలంకరణ, దానికి అంటే ముందు కలశం పెట్టి, బియ్యం పోసి కలశం పెట్టి, దాని మీద డెకరేషన్, కానీ అందరూ కలిసి చేసుకుంటారు. ప్రతి సంవత్సరము మా బాబాయ్ వాళ్ళు, నాన్న వాళ్ళు, పెద్దనాన్న వాళ్ళు, అంటే అన్నయ్య వాళ్ళు అందరూ కలిసే, ఎప్పుడు కలవకపోయినా దీపావళికి మాత్రం అందరూ కలిసి వ్రతం చేసుకొని, నోములు చేసుకొని, తర్వాత సాయంత్రం వచ్చేసి తులసి కళ్యాణము అన్నీ జరుపుకుంటాము. సో అంటే అది ఒక గెట్ టుగెదర్ లాగా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేసుకుంటాము. ఇదంతా మొత్తం రెడీ, అంటే ఎన్ని జంటలు కూర్చుంటారు తెలుసా, మినిమం 6 జంటలు ఖచ్చితంగా అందరూ తులసి, ఐ మీన్ సత్యనారాయణ స్వామి కథకు రౌండ్గా కూర్చొని అందరూ సత్యనారాయణ స్వామి కథ చేస్తారు. ఇది వచ్చి నవగ్రహాల కోసం అండి, అంటే దాంట్లో స్పేస్ లేదు కదా, అంతమంది ఉన్నాం కాబట్టి నవగ్రహాలను కింద పెట్టుకొని పూజ చేస్తూ, అయ్యగారు కూడా చాలా అసలు ఎంత మంచి పూజ కూర్చోబెట్టి చేశారు, అందరికీ సరిపోయే విధంగా అందరూ చూసారు కదా, రౌండ్గా కూర్చొని 6 జంటలు నాన్న వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, బాబాయ్కి ఇద్దరు కొడుకులు, సో ఇద్దరు కొడుకులు అటొకటి నాన్న కొడుకు అంటే తమ్ముడు, అందరూ 6 జంటలు అలా రౌండ్గా కూర్చున్నారు. మేము వచ్చేసి వాళ్ళకు ఏమైనా సహాయం కావాలా అంటున్నట్టుగా నేను వాళ్ళకి సహాయం చేస్తూ ఏమేమి కావాలి అన్నట్టుగా ఇస్తున్నాను. సో ఇది వచ్చేసి లాస్ట్ హారతి ఉంటుంది కదా, మెయిన్ హారతికి రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాం. 9 అరటిపండును 9గా కట్ చేసి పెట్టి 9 బొడ్డత్తులు పెట్టేసి రెడీ చేసి పెట్టేసుకున్నాము. సో చూసారు కదా అందరము చాలా హ్యాపీగా సత్యనారాయణ స్వామి కథ మంచిగా ప్రశాంతంగా మంచిగా జరుపుకున్నాము. ఆ తర్వాత మేము అంటే అందరం గెట్ టుగెదర్ కదా, అభిషేకము అందరూ చాలా బాగా, నేను చూసారు కదా, నేను మా మనసు కూడా అంటే హెల్ప్ చేయడానికని అక్కడ నిల్చున్నాము. అందరూ కలిసి గెట్ టుగెదర్గా చాలా బాగా చేసుకుంటాము. అండ్ మెయిన్ వచ్చి తులసి కళ్యాణం అండి. ఓం జయ జగదీశ హరి, కానీ సాయంత్రం తులసి కళ్యాణానికి రెడీ చేసేసారు చూడండి, డెకరేషన్ కానీ అసలు చూసి. సో మెయిన్ ఇక్కడ వచ్చేసి ఒక బుట్టి తొట్టి తొట్ల అంటారండి, ఆ తొట్లు ముడతారు. ఆ తర్వాత తులసి కళ్యాణం వచ్చేసి రామ తులసి కృష్ణ తులసి పెడతారు, వాటికి సేమ్ కళ్యాణం ఏ విధంగా చేస్తారు అదే విధంగా జీలకర్ర బెల్లం పెడతారు, మంగళసూత్రం కడతాము, మొడక లగ్నం చేస్తారు, అన్నీ యాజ్ ఇట్ ఈస్గా కళ్యాణం ఏ విధంగా చేస్తారో యాజ్ ఇట్ ఈస్గా అదే కళ్యాణం చేస్తాము. తులసి కళ్యాణం అనేది చాలా హ్యాపీగా చాలా బాగా చేస్తాము. చూసారు కదా ముందర డెకరేషన్ కూడా ఎంత బాగా చేశారు మా అమ్మ వాళ్ళందరూ కలిసి. తులసి కళ్యాణానికి అందరం రెడీ అయిపోయి పాటలు పాడడానికి డెకరేషన్ చూసారు కదా ఎంత బాగా, తులసి కళ్యాణం కోటను కూడా బాగా డెకరేట్ చేస్తాం. ఆ తర్వాత పాటలు కళ్యాణం అంతా అయిపోయాక పటాకీ కాలుస్తూ మా హ్యాపీనెస్ సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ తర్వాత లోపల కూడా డెకరేట్ చేశారు దీపాలు, అంటే మన దీపావళి అంటే దీపాలే కదండి, సో దీపాలతో డెకరేట్ చేసి చాలా బాగా డెకరేట్ చేసి దీపాల వెలుగులో లైట్స్ అన్ని బంద్ చేసి ఓన్లీ దీపాల వెలుగులోనే కొద్దిసేపు చెరీ కూతురు చూడు దర్శు చాలా బాగా ఉంటాయి. ఒకవేళ దూరం 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 పెట్టాలి కార్నర్ పట్టుకో గట్టి పట్టుకో కార్నర్ అది స్పార్కిల్ గట్టి
బాబాయ్ వాళ్ళు ఇట్లా చేశారు, నెక్స్ట్ మా అమ్మ వాళ్ళు ద్వాదశి రోజులు ఎంత పుణ్యం రోజేశారు చూడండి, ఎంత క్లియర్గా ఎంత నీట్గా డెకరేట్ చేశారు పైనుంచి. సేమ్ మన కళ్యాణం ఏ విధంగా చేస్తాము అదే విధంగా కళ్యాణం, ఎవడక లగ్నము ప్లస్ జీలకర్ర బెల్లము తర్వాత తాళి కట్టడం అన్ని యాజ్ ఇట్ ఈస్ తులసి కళ్యాణం మాత్రం జరుపుకుంటాము. సో అదొక హ్యాపీగా ఉంటుంది. బాపన అంటే పంతులు రారని మేమే చేసేసుకుంటాము. చూసారు కదా మా అమ్మ రెడీ అయిపోయి ఫోటో క్లిక్ పోజ్ ఇచ్చేస్తుంది అంటే చాలా చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మా హనీ పాప. సో దీపాల వెలుగులో దీపావళి వితౌట్ లైట్స్ దీపాలతోనే ఎంత బాగా అనిపిస్తుందో చూడడానికి, ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి. దీపాలు క్యాండిల్స్ అండ్ హారతి ఇస్తున్నారు చూడండి ఎంత బాగుందో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అందరికీ ద్వాదశి చిలుకు ద్వాదశి శుభాకాంక్షలు.